కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యాలయానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ హాజరయ్యారు. ప్రత్యేకించి స్త్రీలు మరియు పిల్లలను గౌరవిస్తానని, కులమత భేదాలకు అతీతంగా అందరూ సమానమేనని, నా ప్రవర్తన కూడా అందుకు అనుగుణంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. అన్ని చట్టాలను గౌరవించడంతో పాటు ఇతరులు కూడా గౌరవించేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నా పరిసరాలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా సంబంధిత శాఖలకు వెంటనే తెలియజేస్తానని సురక్షిత కామారెడ్డి ఏర్పాటుకు. విద్యార్థులందరికీ, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, ఈరోజు ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్కే డివిజన్ పిజి కాలేజ్ పి శ్రీనివాస్ రెడ్డి సార్ గారు, ప్లీజ్ కమ్ టు ద గాయ్. ప్రెజర్ టు ఇన్వైట్ జి రమేష్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఐఆర్సిఎస్ కామారెడ్డి. కామారెడ్డి టు ప్లీజ్ కమ్ టు ద జూనియర్ కాలేజ్ బేస్ గా ఏర్పాటు ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ బేస్ కామారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మెంబర్షిప్ చేయడమైంది. రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, కామారెడ్డి జిల్లాను అగ్రపథాన తీసుకెళ్తున్న కలెక్టర్ గారికి సపోర్ట్ అందించే విధంగా, సేమ్ టైం ప్రజలకు చేతులు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో కానీ సర్వీస్ యాక్టివిటీస్ లో ముందుంటాయని చెప్పేసి గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. అందుకనే ఎక్కువ అవకాశం చూడండి సార్, కొట్టండి. సైంటిఫిక్ కూడా మెమరీ పెరగాలంటే చప్పట కొట్టాలి. ఈ 38 రిసెప్టార్ లో మెమరీ రిసెప్టార్స్ ఉంటాయి. మన అమ్మ నాన్న ఏదైనా ఉంటే, తాత మా అమ్మమ్మ ఉంటే రోజు భజన చేయమండి, పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం. వాళ్ళకి నీ జాయింట్స్ దగ్గుతాయి. ఇంకా మన అమ్మ నాన్న ఉంటే స్ట్రెస్ ఉంటుంది కనుక పాపం, మనకు స్ట్రెస్ ఉండదు, వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ నడపాలి. స్ట్రెస్ తగ్గాలంటే కూడా ఇక ఉంటుంది న్యూరో రిసెప్టార్స్, యాంటీ స్ట్రెస్ రిసెప్టార్స్ ఉంటాయి ఇందులో. దీన్ని ఆక్యుపంక్చర్ అంటారు చైనాలో. కాబట్టి ఇక్కడ నుంచి చప్పట్లు కొట్టడం మర్చిపోకండి. ఇది కుక్కడికి వచ్చేది నువ్వే బెనిఫిట్ అయితే ఒకటి, అవతలోడు కూడా ఎవడైతే మాట్లాడుతుండో, ఎవడైతే అప్రిషియేట్ చేద్దాం, హ్యాపీ ఫీల్ అవుతారు. పాపం అరే రాజన్ అంత కష్టపడి చెప్తుడు, ఆయన రిటైర్ అయ్యా 81,000 మంది చేయించుడు, ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పి ఎట్లా కొట్టాలి మొత్తం కామారెడ్డి. ఎందుకంటే నేను చెప్తున్నట్టేనో, నేను కలెక్టర్ని, నాకు బాధ్యత ఉంది, నాకు తనఖా వస్తుంది, నాకు ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, ఇద్దరు 3-5 మంది ఆఫీసర్స్ ఉంటారు నాకు సపోర్ట్ చేయడానికి. నీ పని చేయడం డిఫరెంట్, బట్ రాజన్న పని చేయడం చిన్న విషయం కాదు. ఆయన రిటైర్డ్ అబ్బాయి, నందులో పెట్టిన మద్దూరు పోతాడు, పెట్లం పోతాడు, గ్రామ తిరుగుతుడు, అదే పని పెట్టుకుంటాడు. ఒక్క పైస నా దగ్గర 1,00,000 ఉంటే తీసుకోమంటే కూడా, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే తీసుకో, నాకు వస్తారా. ఇలాంటి పనులు చేసే వాళ్ళని అలకడయ్యేది, అది మీ బెనిఫిట్ అయ్యేది, టిన్ బెనిఫిట్ టిన్ విన్. ఆయన సంతోషపడతాడు, మీకు కూడా ఆరోగ్యం అన్ని అయ్యే వాళ్ళు యాక్టివ్ అయితే మెమరీ పెరుగుతుంది, చదువు బాగుంటుంది. కాబట్టి ఎప్పుడు అవకాశం వచ్చినా చెప్పడం కూడా మర్చిపోకండి. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అబౌట్ ద బ్లడ్ డొనేషన్. ఇందాక తను చెప్పింది కనుక, అవకాశం వచ్చినప్పుడు బ్లడ్ డొనేట్ చేయడం అనేది గొప్ప సర్వీస్. అంటే జీవితంలో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి, గివ్ ఫర్ గివ్. ఈ రెండు కూడా చాలా బెనిఫిట్ ఉంటాయి. హౌ మచ్ యు గివ్ దానికి ప్రొనౌన్స్డ్ బెనిఫిట్ ఇవ్వకుంటుంది. గివ్ ఇవ్వాలి. ఏమిస్తాం మన ముఖేష్ అమ్మాయి పైసలు ఇది మనం ఏమో అది టీవీలో వస్తుంది కదా, గుండె వేసుకున్నప్పుడు. బట్ ఈ మూడింటి కంటే
అత్యంత గొప్పమైనది అంటే బ్లడ్ డొనేషన్. మన బ్లడ్ ఖచ్చితంగా ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. కొత్త జన్మ ఇచ్చేది ఒకటి బ్రహ్మ ఇస్తాడు. కొత్త బ్రహ్మ కావాలంటే బ్లడ్ డొనేట్ చేయాలి. బ్లడ్ డొనేట్ చేయటం వల్ల మనకు నష్టం ఉండదు. చాలా మంది తెలియదు. మీరు 2014 సంవత్సరానికి పోతే నోబెల్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకును విజిట్ చేసుకోవడానికి వస్తున్నారు. అందులో భాగంగానే మరి జయపాల్ రెడ్డి గారిని అడిగాను, ఎందుకంటే బ్లడ్ నిల్వ ఉండాలి, వాళ్ళు ఆశించిన మేరకు నిల్వ ఉండాలి కాబట్టి కలెక్టర్ గారి ఆదేశానుసారంగా మరి జయపాల్ రెడ్డి గారిని నిన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడని అడగడం జరిగింది. వెంటనే వారు స్పందించి మరి ఈ కార్యక్రమాన్ని నేను చేస్తాను సార్ అన్నాము. అదేవిధంగా రెండేళ్ళు రెడ్ క్రాస్ సొసైటీలో భాగమైనటువంటి యూత్ రెడ్ క్రాస్ సొసైటీ అంటే ఇంటర్మీడియట్ నుండి పీజీ వరకు వాళ్లకు అవగాహన కల్పించడానికి దేశం పట్ల ప్రజల పట్ల మన అనాథలకు సేవ ఏ విధంగా చేయాలని పట్ల ఆ విధంగా వారికి అవగాహన కొరకు మరి అందులో